పేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్యాబ్లను పంపిణీ చేసి నూతన శకానికి శ్రీకారం చుట్టారని గుందకల్ ఎమ్మెల్యే వైవీఆర్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని 8వ తరగతి చదివే 1098 విద్యార్థులకు గురువారం ట్యాబ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే వైవీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవం తీసుకురావడానికి బైజూస్తో ఒప్పందం చేసుకుని ఫ్రీలోటెడ్ కంటెంట్తో విద్యార్థులకు అన్ని విధాల ఉపయోగపడే విధంగా ట్యాబ్లను పంపిణీ చేస్తున్నామన్నారు. పేదరికాన్ని రూపుమాపాలంటే విద్యతోనే సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అనంతరం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి విద్యార్థులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా ప్రజాప్రతినిధులు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ఎమ్మెల్యే సార్ శ్రీనివాసులు సార్ వైసీపీ కన్వీనర్ గారైన పీరా గారు అండ్ వైసీపీ లీడర్ అయినటువంటి గోవర్ధన్ ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి తర్వాత స్టేజ్ మీద ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారాలు. విద్యార్థిని తర్వాత ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకు తర్వాత పుర ప్రజలకు అందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి ఘనంగా జరుపుకుంటున్నాము. నిజంగా ఈ ట్యాబ్స్ పంపిణీ మొట్టమొదటిగా ఎవరు ట్యాబ్స్ ఈ విధంగా పంపిణీ చేయలేదు పిల్లలకు. ఇది చాలా మంచి ప్రోగ్రాము. మరి ఈ ప్రోగ్రామ్ ను మీరందరూ దీన్ని ప్రారంభించి ఎమ్మెల్యే గారు మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముందుగా మేడం అప్పే వన్నూరు
వైసీపీ గారిని ముందుగా మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పాత్రికేయులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా బాలికలకు పిల్లలకు అందరికీ కూడా నా యొక్క సందర్భంగా అదే విధంగా మరి త్వరలోనే సంక్రాంతి పండుగ కూడా మరి జరుపుకోబోతున్నాం సందర్భాన్ని మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మరి చాటి చెప్పే విధంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలో విద్యకు సంబంధించిన కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు గత ప్రభుత్వంలో చూసాం ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా మరి చదువులు చెప్పే పరిస్థితి ఆ రోజు ఉంటే మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్య అనేది చాలా అవసరమని గుర్తించి ఈ రాష్ట్రంలో మూడు రంగాలకు పెద్దపీట వేస్తూ దాంట్లో వైద్యం విద్య వ్యవసాయం అనే మూడు అంశాలను ప్రధాన దృఢ సంకల్పంతో ఏ రాష్ట్రము ఇవ్వని ఆర్థిక సహాయాన్ని ఒక పక్క అందిస్తూ పిల్లలకు కావలసిన ప్రతి వస్తువు నాణ్యమైన దుస్తులు వాళ్ళకు కావలసిన పుస్తకాలు వాళ్ళకు కావలసిన బ్యాగ్స్ వాట్ నాట్ అనే విధంగా మరి ఈరోజు గవర్నమెంట్ స్కూల్ నడుస్తూ ఉన్నాయంటే మనం అందరం కూడా మన ముఖ్యమంత్రి గారి నుంచి చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు. ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎన్నో వేల లక్షల కుటుంబాలకు ఎయిత్ క్లాస్ మీరేనా మా వాళ్ళకి ఇంకా లేదా ఉన్నారు కదా ಮಹಿಳೆಗಾಗಿ ಹೆಲ್ಪ್ ಕರೆಗೆ ಅದು ಪಬ್ಲಿಸಿಟಿ ಪಿಚ್ ಸುಳ್ಳು ಹಾಗೆ ಎಷ್ಟಾಯ್ತು ಅದನ್ನೇ ತಿಂಗಳಿದೆ ಏನು ಸರಿ ಡಾಬಲ ಪ್ರವೀಣನ ಅಂದ್ರೆ ದಿಗೋ ನಾ ಬಟ್ ఇక్కడ చూడమా మాబ్జాన్ మమత ఇక్కడ
మమతా కమ్ ఫస్ట్ మనీషా భార్గవి నందిని మీనాక్షి వాళ్ళకేమైతుంది కొంచెం కవర్ చేయ కొంచెం బిడ్డ దారు మరి ఎమ్మెల్యే గారికి మొక్క వచ్చి చాలా సన్మానం కలుగుతా ఉంది. ప్రతి ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా మేమున్నాం. మరి ఇప్పుడే కాదు రాబోయే ఎలక్షన్లో కూడా ఇంతకుముందు 2025లో కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకొని మరి ఈ యొక్క సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి గారు మరి వెంకటరామిరెడ్డి గారికి మరి అట్లాగే మరి ఎంపీపీ గారికి మరి చైర్మన్ గారు అందరూ డైరెక్టర్ పెద్దలందరికీ మరి అట్లాగే వాలంటీర్లందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు దాదాపు వృత్తి మండలంలో ఉన్నటువంటి 191 మంది వాలంటీర్లందరూ హాజరైనారు. మరి అందరికీ ముఖ్యంగా ఒకసారి మొట్టమొదటిసారి ఇంత మంచి గ్యాదరింగ్ విజయవాడలో మరి సచివాలయంలో అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ వాళ్ళు సూచించేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అమలు పరిచేటువంటి మరి వాలంటీర్లు ఒక 50 కుటుంబాలకు లేదా ఒక 100 కుటుంబాలకి ఒక వాలంటీర్ని నియమించి మరి ప్రభుత్వం ద్వారా అమలు పరిచేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని మరి అట్లాగే ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అనేటువంటిది మరి కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక ప్రతిష్టాత్మకంగా మరి రాష్ట్ర ప్రభుత్వము మరి ఇప్పటికి దాదాపు 3 నెలల నుంచి మనం చేస్తా ఉన్నాం. ఇంకా స్టిల్ ఇప్పటికి కూడా 59% మాత్రమే కంప్లీట్ చేసాం. వృత్తి అర్థంలో దాదాపు 95% కంప్లీట్ చేసాం. ఈ సమావేశానికి రావడానికి ప్రత్యేక కారణం మరి తర్వాత చెప్తాను. ముందుగా ఈ కార్యక్రమానికి చేసిన అధికారిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు వేదిక మీద ఉన్న వేదిక ముందున్న వాలంటీర్
సోదర సోదరులకు అదేవిధంగా ఈ మధ్యనే కొత్తగా నియమించబడ్డ రాజ్యసభ నియమించబడిన కన్వీనర్స్ కు మరి కార్యక్రమంలో భాగస్వామ్యమైన మనం 2022కు గుడ్డే చెప్పి 2023కు వెల్కమ్ చెప్తూ మరి మనమందరం కూడా నూతన సంవత్సరంలో అడుగుతున్నాం. త్వరలోనే మనందరికీ పెద్ద పండగ సంక్రాంతి పండగ ఉంది కాబట్టి ఈ రెండు సందర్భాలను మరి కలుపుకొని మీ అందరికీ కూడా నూతన సంవత్సర అందరికీ కూడా మీ తరపున వాళ్ళందరికీ కూడా నా యొక్క విశేష తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. సరే ఈరోజు మీ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన అంశం ప్రధాన సంవత్సరాల నుంచి మరి వాలంటీర్లుగా మీరు ఎన్నో మంచి సేవలు అందించినారు. మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి అభినందించాలి. మీకందరికీ కూడా అభినందనలు తెలియజేయాలి. మీ సేవలకని చెప్తూ ఒక పక్కన మరి అదేవిధంగా మీ బాధ్యతలను కూడా ఇంకా గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనమందరం కూడా ఏర్పాటు చేసుకోవడం టౌన్కి సంబంధించిన మరి గ్రామాలకు సంబంధించిన వాలంటీర్స్తోనూ కన్వీనర్స్తోనూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని